ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అనుకూలించని మార్కెటింగ్ సీజన్ సాగు రంగాన్ని ముందుకు సాగనీయటం లేదు. ఆరుగాలం కష్టించి అధిక దిగుబడులు సాధించిన రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కటం గగనమవుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేస్తూ ఉన్న రైతులు ఈ సమస్య నుంచి బయటపడుతూ ఉన్నారు. ముఖ్యంగా పూల సాగును చేపట్టిన రైతులు పండగల సమయంలో లాభాలను పొందుతూ ఉన్నారు. ఇదే కోవకు చెందుతారు రంగారెడ్డి జిల్లా షాపూర్ గులాబీ రైతులు. వినియోగదారుల్ని ఆకర్షిస్తున్న పూల రకాల్ని సాగు చేస్తూ ఆశించిన ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అంటేనే గుర్తుకొచ్చేది పూలు, పండ్లు, కూరగాయల సాగు. మహానగరానికి ఆనుకుని ఉన్న ఈ జిల్లా రైతులు వాణిజ్య పంటల సాగుతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పూల సాగు జిల్లా రైతులకు లాభాలను ఆర్జించి పెడుతోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చిన్నషాపూర్ గ్రామ రైతులు గులాబీ తోటలను సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. గతంలో ఏకపంట విధానంతో నష్టాలను చవిచూసిన రైతులు పూలు, కూరగాయల సాగు చేపట్టి అప్పుల నుంచి బయటపడ్డారు. ముఖ్యంగా గులాబీ సాగు మంచి ఆదాయాన్నిస్తోందని సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బతుకమ్మ, దసరా, దీపావళి సీజన్ కావడంతో గులాబీ రైతులు మంచి ధరను పొందుతున్నారు. కేజీ గులాబీ పూలకు 80 నుంచి 100 రూపాయలు దక్కుతోందని సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2.5 ఎకరాలలో ఈ గులాబీ తోటను వేసినాను. దాంట్లో 2 రకాల వెరైటీస్ ఉన్నాయి, స్టార్ లైట్ అని సెంట్ అని. ఇది వచ్చేసి స్టార్ లైట్ రకం, ఇది ఇది బాగా దిగుబడి వెళ్తుంది మనకైతే. ఇది ఎకరాకు వచ్చేసి నేను 3000 చెట్లు పెట్టాను. ఆ సెంట్ వచ్చేసి 4000 చెట్లు, మొత్తం 7000 పెట్టుకున్నాను. 7000 మొలకలకి నాకు వచ్చేసి ఎరువులతో సహా మొత్తం 2 లక్షలు ఖర్చు పెట్టినా. మార్కెట్లో అయితే నాకు మంచిగానే ఉంది డిమాండ్ దీనికి, స్టార్ లైట్కి, సెంట్కి. రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి తెంపుతాం దీన్ని. 6 o'clock 7 గంటల వరకు తెంపుకుంటాను. 7 గంటల నుంచి మార్కెట్ వెళ్ళిపోతాను. నాకు కొద్ది ఎక్కువ దిగుబడి వచ్చేదంటే దీంట్లో స్టార్ లైట్ అనే బాగుండదు. మనకి ఫెనిల్ల సీజన్ ఉన్నప్పుడు మంచి రేటు పగులుతుంది దీనికి. దాని తర్వాత నేను మొత్తం ఫర్టిలైజరు డ్రిప్పులని ఏడ్చుకుంటాను. కలుపు తీసే యంత్రం తీసుకున్నాను, ఒక 50,000 పెట్టి. ఇంట్లో కలుపు లేకుండా మొత్తం గడ్డి మందులు స్ప్రే చేయకుండా చేసినాను కాబట్టి నాకు ఇంత దిగుబడి వచ్చిందని నేను అనుకుంటున్నాను మంచిగా. మా ఊరు అందరూ, మా ఊరి విలేజ్లో రైతులు అందరూ నా మీద ఆధారపడుతారు, ఎట్లా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని. నాది ఒకటే మంచిగా ఉంది, మా విలేజ్లో వచ్చేసి బాగా వెళ్తుందని. ఇప్పుడైతే బాగానే ఉంది రేటు, మార్కెట్లో గట్రా ఒక 70 నుంచి 100 రూపీస్ రేట్ పగులుతుంది మనది. ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటాను. నా గులాబీ మార్కెట్లో 1 ఉంటుంది మనకి. అక్కడ గిరాకులనే ఎదురు చూస్తారు మన కోసం, అట్లా ఉంటుంది మన గులాబీ. ఇప్పటి వరకు వచ్చేసి నేను ఖర్చులు పోను, 2 లక్షలు మిగిలి 2 లక్షలు వెళ్ళిపోయింది. 1 ఇయర్ అయింది పెట్టేసి నేను. 1 ఇయర్ తర్వాత నేను చూసి ఇప్పటి వరకు ఒక 4 లక్షలు అమ్ముకున్నాను. 2 లక్షలు ఖర్చు పోయినా 2 లక్షలు మిగిలింది. ఇప్పుడు దిగుబడి అంటే 1 ఎకర్కి వచ్చేసి డైలీ మనకు 50 కేజీస్ 60 కేజీస్ వస్తుంది. మార్కెట్ వచ్చేసి పర్వాలేదు, మంచిగానే ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే దసరా సీజన్, నవరాత్రులు కాబట్టి మంచిగానే నడుస్తుంది మార్కెట్. ఇప్పుడు ప్రస్తుతానికి 80 నుంచి 100 రూపీస్ కేజీ పర్ కేజీ. హైయెస్ట్ వచ్చేసి పండుగల సీజనే అంటే 250 వరకు వచ్చింది దీపావళి టైంలో. ప్రస్తుతం చిన్నషాపూర్ గ్రామంలో ఏ వైపు చూసినా గులాబీ తోటలు గుబాళిస్తున్నాయి. బెంగళూరు నుంచి తెచ్చిన స్టార్ లైట్, సెంట్ గులాబీ, 5-స్టార్, టైగర్ గులాబీ, టమాటా గులాబీ రకాలను సాగు చేసిన రైతులు ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన పూలను తెంపుతున్న రైతులు హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఓవైపు కూరగాయలు, మరోవైపు పూల తోటల సాగు గ్రామ రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. మాది ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ పూల తోటలో అనుభవం మాకు. గులాబీలో 4 రకాల నుంచి 5 రకాల వరకు తోటలు ఉంది మా దగ్గర. ఫస్ట్ లోకల్ గులాబీ పెట్టినాము, దాని తర్వాత తీసేసి ఇప్పుడు మళ్ళీ 5-స్టారు, టైగరు, స్టార్ లైట్, టమాటో, సెంటు అనే ఒక 5 రకాలు మేము పండిస్తున్నాం. మేము మా దగ్గర ఒక 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలంలో ఇవే వేసినాం మొత్తం. దాని దిగుబడి వచ్చేసి ఒక 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 20-30 కిలోల నుంచి ఎకరాకు 20 కిలోల నుంచి స్టార్ట్ అవుతుంది మొదలు. మెయింటెనెన్స్ కరెక్ట్ మంచిగా ఉంటే ఎకరాకు ఒక 40-50 కిలోల వరకు వెళ్తాయి. టైం బట్టి మళ్ళా సీజన్కి వస్తే మంచిగానే ఉంటుంది రేటు. మేము మొక్కలు అనేది బెంగళూరు నుంచి దిగుబడి చేసుకున్నాము. ఒక్క మొక్క వచ్చేసి ఖర్చుతో సహా మొత్తం నాటడానికి మొత్తం వచ్చి 15 రూపాయలు వరకు పడుతుంది. మార్కెట్ ఇక్కడ గుడిమల్కాపూర్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్ ఉంటుంది. ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి దసరా నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి మినిమం 70-80 నుంచి 100 వరకు నడుస్తుంది. 60-70 ఉంటే లాభమే. పండుగల సమయంలో గులాబీ పూలకు మంచి గిరాకీ లభిస్తోందని రైతులు చెబుతున్నారు. మిగతా పంటల కంటే రోజువారీ ఆదాయాన్నిచ్చే పూల సాగే ఉత్తమమని సాగుదారులు అభిప్రాయపడుతున్నారు. మాది వచ్చేసి పూల సాగు అండి. మేము పూల సాగులో 5 రకాల పూల సాగు పండిస్తాము. ప్రస్తుతానికి మార్కెట్లో చాలా రన్నింగ్ అయ్యేది స్టార్ లైట్ ఒకటి,
సెంట్ ఒకటి. దానిలో రకాలంటే మేము ఇప్పుడు ఎకరా సాగు చేస్తే ఫస్ట్ పూల మొక్కలు వచ్చేసి మేము బెంగళూరు నుంచి ఇక్కడ షాద్నారా తీసుకొని షాద్నార నుంచి ఇక్కడ తెప్పించుకున్నాము. మినిమం 40-50 వేల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. మొట్లు చెట్లు నాటే వరకు 50 వేల ఖర్చు వరకు వస్తుంది. ఒక 50 నుంచి 60-70 ఉంటే మాకు ఏమైనా గిట్టుబాటు ధర అవుతుంది. మినిమం 34 రూపాయలు ఉంటే మాకు అది ఖర్చుపూరి వరకే వస్తాయి. తక్కువ పెట్టుబడులతో మంచి ఆదాయాన్నిచ్చే పూల సాగు లాభాలను తెచ్చిపెడుతుందని సాగుదారులు చెబుతున్నారు. సర్కారు ప్రత్యేక రాయితీలను కల్పిస్తే మరింత మంది రైతులు ఈ సాగు వైపు మళ్లుతారని వారు స్పష్టం చేస్తున్నారు.